సార్ వాళ్ళు దేనికైనా వాళ్ళ ముఖ్య వాళ్ళ మంత్రులు వాళ్ళే తగలబెట్టేసుకున్న తర్వాత వాళ్ళు దేనికి వాళ్ళ వ్యక్తి చేత వాళ్లే కోడికత్త పొడిపించేసుకున్నారు వాళ్ళ మంత్రులు వాళ్లే తగలబెట్టి చేసుకున్నారు వాళ్ళు దేనికైనా సిద్ధహస్తులు నిన్న అది ఒకటే చెప్పాను మీరు దీనికి ప్రశాంత్ కిషోర్ గారి టీమ్ దీని వెనక ఉందంటే ఐడియాస్ ఇచ్చిందంట అని మన వైజాగ్ జర్నలిస్ట్ మిత్రులు అంటే వాళ్ళకి ఒకటే చెప్పాను తాతకు దగ్గులు నేర్పాలా వైసీపీకి చెప్పాలండి ఇవన్నీ వాళ్ళు పుట్టుకతో వచ్చినాయి అన్నీ మరణలు చేయడం లేదంటే ఇలాంటి దాడులు చేయడం వెనతో పెట్టిన విద్యాలు పాపం ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేస్తారు వాళ్ళ టీం ఏం చేస్తారు అందులో ఏం చెప్పారు అసలు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ చేసే టీం తప్ప వాళ్ళకి సంబంధం లేదు థ్యాంక్ యూ సార్ మళ్ళీ కలుస్తాం సార్ సార్ నేను నిన్న అడిగాను నిన్న అడిగారు సార్ చాలామంది అడిగారు మీరు బీజేపీకి చెప్పచ్చు కదా అంటే బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తాను అగ్రనాయకత్వం మైండ్ సెట్ వాళ్ళ లీడర్స్ కూడా వాళ్ళ నాయకత్వాన్ని కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ యుద్ధం మీరే చేయండి అని అడుగుతారు ప్రతిదానికి మీరు వాళ్ళు వాళ్ళ సంబంధించి ఏదో ఒకసారి విన్నాను నేను అలా నాకేముంటుంది వ్యక్తిగతంగా నేను ఒక పార్టీ హెడ్ నేను మోడీ గారు తెలుసు లేకపోతే అమిత్ షా గారు తెలుసు నాకు వాళ్ళు తెలుసు ఆ నాయకులు తెలుసు అని చెప్పి నేను చిన్నపిల్లలకు మమ్మీ డాడీ అని చెప్పి నేను వెళ్ళలేను కదండి మమ్మ పప్ప అని లేదు మనసు చేస్తున్నా మమ్మ నాకు పప్ప నాకు డాడీ నాకు మన వైసీపీ వాళ్ళు ఇలా చేసిన వాళ్ళు చేసి చెప్పలేం కదా అరే మా ధైర్యం ఉంది ఇది మా నేల ఇది మా సమాజం ఇది మా ఆంధ్రప్రదేశ్ని మా తెలుగు నేలని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్ళాం ఇక్కడే తెలుసుకుంటాం వైసీపీ చెప్తున్నా ఇక్కడే తెలుసుకుంటాం గుర్తుపెట్టుకో చెప్పండి సార్